పరిశుద్ధుడా కృపగల దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక నూతన దినంలో సాయంకాల సమయంలో ప్రభా నీ సేవకులతో కలిసి లిరిక్ రైటర్స్ వర్క్షాప్లో పాల్గొనడానికి కృప చూపిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. రావాల్సినటువంటి బిడ్డలందరూ జూమ్ మీటింగ్లోకి రావడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మేమేమేమైతే మాట్లాడవలసి ఉందో అవన్నీ ప్రభు ముందుగా మీ చెంత పెడుతూ ఉన్నా. మాట్లాడేటటువంటి బిడ్డలకు మీ కాపుదలను మీ యొక్క నడిపింపును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసేటటువంటి కార్యక్రమం మీ మహిమార్థమై జరగడానికి కృప చూపు కనుకరించమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అమృతరాజు గారు వందనాలండి. అయ్యా ప్రైజ్లడే అందరికీ, ప్రైజ్లడే. సార్ మాట వినపట్లేదండి. వాయిస్ వినపడుతుందా మీకు? ఏంటి అప్పుడు ఇబ్బంది పడుతున్నా? చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, శాలేం గారు వేరే మీటింగ్ ఏదో కార్యక్రమంలో ఉన్నారు ఫోన్ లో ఏదో దేంట్లో. నేనేమో ఇప్పుడే బయటకు వెళ్ళి ఇప్పుడే ఇంటికి చేరాను. శాలేం గారు ఏమనుకున్నారంటే, ఓకే రాజేష్ ఉన్నాడు కదా, రాజేష్ దగ్గర లింక్ ఉంది కదా, ఓపెన్ చేసి ఉంటాడులే మీటింగ్ అని అనుకున్నారు ఆయన. నేనేంటి, శాలేం గారు ఓపెన్ చేస్తారు, అందరూ జాయిన్ అయిపోతారు, నేను తొందరగా వచ్చి జాయిన్ అయిపోతామని పరిగెట్టుకు వచ్చి చూసేసరికి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి నాకు, ఏంటి మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఏంటని. సో ఆ రకంగా చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్. సో అయిపోయిందండి, ఒక అరగంట టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. గురువు గారికి మనం టైం ఇచ్చేద్దాం. ఆచార్య ప్రభాకర్ గారికి సమయం ఇవ్వబడుతుంది, వారు క్లాస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ మచ్. మీరు ఏదైనా మాట్లాడండి విషయాలు అయ్యగారు, ప్లీజ్ ప్లీజ్. అదే ప్రశాంత్ వచ్చాడు. అవును నిన్ననే వచ్చాడు ప్రశాంత్. నేను నాకు ఇక్కడ కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. హాయ్ అంకుల్ ప్రభాకర్. మాట్లాడడానికి ఏమి లేదు, అందరూ వచ్చారు కాబట్టి. అంకుల్ అంకుల్ రాయేష్ అంకుల్ అంకుల్, నేను ఒక కథానికం రాశాను అంకుల్ మొన్న క్లాస్ విని. ఓకే, అది ఎట్లా మీకు పంపించమంటారా తర్వాత? మిమ్మల్ని కూడా గ్రూప్ లో జాయిన్ చేస్తాను. ఓకే, మీరు గ్రూప్ లో పెట్టండి. ఓకే, పెట్టిన తర్వాత దాని మీద మన ఆచార్య ఎండూరి ప్రభాకర్ గారు అలాగనే మిగిలిన వారు కూడా దాన్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా తప్పిదాలు ఉంటే దాన్ని సరిచేద్దాం. సరిచేసి దాన్ని కరెక్ట్ స్ట్రక్చర్ లో, అంటే సైద్ధాంతికంగా దాన్ని ఎలా ఉండాలో ఆ రకంగా ఉండేటట్టు చేద్దాం. తద్వారా మీకు స్వరూపము క్లియర్ గా మీకు తెలిసిపోతుంది. ముందు ఏమన్నా కథలు రాశారా ప్రశాంత్? అంకుల్ కథ రాశాను అంకుల్, అంటే క్రిస్మస్ అంకుల్.
డాక్టర్ గారు ప్రైజ్ లార్డ్ యూఆర్ సుకింగ్ లుకింగ్ సో యంగ్ 84 ఏళ్ళ డాక్టర్ సామేల్ గారు మన మధ్యలో ఉన్నారు ఆయన ఏమంటారంటే నాకు 24 ఏళ్ళే 60 ఏళ్ళ అనుభవం ఉన్న 24 ఏళ్ళ కుర్రోడి అంటారు ఆయన నిజంగా ఆయన ఎంతో ఇప్పుడు మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ఒకటి కదండి మహర్షి గారు మ్యూజిక్ క్లాస్ లో కూర్చుంటారు ఆయనతో పాట పాడించుకుంటారు ఈయన కూడా పాడుతూ ఉంటారు ఆయనతో పాటు నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉండే పెద్ద మనిషి మన మధ్యలో ఉన్నారు ఇంకా సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే మొన్న రీసెంట్ గా కరోనా సీజన్ లో అంకుల్ కి పాజిటివ్ వచ్చింది అయ్యో వచ్చిన పాజిటివ్ ని చిటికేసి పరిగెట్టించేశారు దాన్ని అంకుల్ ని చూసి పెట్టుకుపోయింది కరోనా మీరే పంపించారు దేవునికి స్తోత్రం దేవుడే పంపించాడు నేను పంపలేదు మీరే పంపించారు మీరందరూ ప్రార్థన చేసి ఆమేన్ ఆమేన్ పంపించేశారు అయ్యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఎండోరి ప్రభాకర్ గారు మీరు సిద్ధంగా ఉన్నారా ఇంకా థ్యాంక్ యూ క్లాస్ తీసుకుంటారా సాయంకాల శుభములు తెలియజేస్తూ అగైన్ ఈ రోజు లేట్ అయినందుకు మరలా క్షంతండి లేట్ అనేది మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎస్ అది ఖచ్చితంగా దూరాభారమైనటువంటి వ్యవహారం ఇప్పుడు మనము నిన్న ఉద్యమ కీర్తనలు తర్వాత వినపడుతుందండి అన్నమాట వినపడుతుంది నిన్న ఉద్యమ కీర్తనలు ఇతరితర కీర్తనలు కొన్నింటిని మనం ఆలోచన చేశాము మనకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సంకీర్తనల యొక్క స్ట్రక్చర్ ని మీకు కొంత గుర్తు చేద్దామని అనుకుంటున్నాను ఇది నేను మీకు చెప్పే సమాచారము సమగ్రమైన సమాచారం కాదు ఎందుకంటే సమగ్రమైన సమాచారం రావడం కోసం మీకు చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది కానీ చెప్పిన కాడికి మీకు మీకు బేస్ గా ఉపయోగపడుతుంది ఒక పునాదికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను కొత్తగా ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను అదేంటంటే సాహితీ స్రవంతి అనే పేరుతో అంటే క్రైస్తవ వాహిని అనే పేరు ఉంది ఆల్రెడీ మనం రిజిస్టర్డ్ అది సాహితీ స్రవంతి అనే పేరుతో ప్రభాకర్ టాక్ షో అనే ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ ప్రభాకర్ టాక్ షో ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ సాహిత్యాన్ని మీకు అది ఎవరు కవి ఎవరు ఏంటి ఎవరు ఏ పాటలు రాశారు ఎవరు ఏ గ్రంథాలు రాశారు ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా ఎపిసోడ్లు వస్తాయి మా దేవి తీసుకెళ్ళి ఒక్కొక్కరి తెలుగు సాహిత్యం ఉన్నది తెలుగులో ఉన్నటువంటి సాహిత్యము విధానాల్లో ప్రక్రియలు కాదు విధానాల్లో క్రైస్తవ సాహిత్యం ఇంద్ర దేశానికి క్రైస్తవ మతం వచ్చాక తెలుగు సాహిత్యంలో కొత్తగా వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే క్రైస్తవ వాంగ్మయము ఈ క్రైస్తవ వాంగ్మయం అంటే సాహిత్యం ప్రభాకర్ గారు మీది హ్యాంగ్ అయిందండి ప్రభాకర్ గారు మీ ఫోన్ హ్యాంగ్ అయిపోయింది ఒకసారి మీరు మీటింగ్ నుంచి క్విట్ అయిపోయి మళ్ళా జాయిన్ అవ్వండి
సార్ ప్రభాకర్ గారు యా క్విట్ అయిపోయారు, మళ్ళీ రీజాయిన్ అవుతారు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ప్రకాష్ గారు వందనాలండి, ప్రైజ్ లాట్. మీరు వీడియో ఆన్ చేసుకోలేదు ఇవాళ. రాజ్కుమార్ గారు వందనాలు సార్. వందనాలు సార్, మీరు ఫోన్ చేశారు చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా లేట్ అండి ఇవాళ. అందరికీ లేట్ అయినండి ఇవాళ. సంపత్ గారు అంట కొత్తగా వచ్చినట్టుగా ఉన్నారు ఇవాళ. అయ్యా నేను 5 మినిట్స్ లో మీకు కనిపిస్తా. అలాగే సార్, అలాగే సార్, జాయిన్ అవ్వరు సార్. వినపడుతుంది భారతదేశంలోనికి. భారతదేశం మొత్తంలో భారత సాహిత్యం ఉంది అనుకుంటే, తెలుగుదేశంలో తెలుగు సాహిత్యం ఉంటే, తెలుగు వాంగ్మయం ఉంటే, తెలుగు వాంగ్మయంలోనికి క్రైస్తవ మతం ఆంధ్రదేశానికి వచ్చిన తర్వాత తెలుగు వాంగ్మయంలోనికి వచ్చినటువంటి ఒక కొత్త విధానము క్రైస్తవ సాహిత్యం. ఈ క్రైస్తవ సాహిత్యము అనేది అంతకు మునుపు తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియల్లో క్రైస్తవ సాహిత్యం కూడా వచ్చింది. అంటే పద్య కావ్యాలు, పద్య గద్య కావ్యాలు, లఘు కావ్యాలు, నాటకాలు, శతకాలు, కీర్తనలు, కథలు, కథానికలు, వ్యాసాలు, ఈ అన్ని ప్రక్రియల్లో క్రైస్తవ వాంగ్మయము వచ్చింది. అంటే క్రైస్తవ మతము ప్రారంభ దినాల ఈ దేశంలో వేళ్ళునకొన్నది మొదలుకొని మొన్న మొన్నటికం దాకా తెలుగు సాహిత్యంలో క్రైస్తవ ప్రభాకర్ గారు మళ్ళా కట్ అయిపోయిందండి. సార్ ఈవేళ ఏదో మీ ఫోన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. అంకుల్ వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడితే ప్రాబ్లం ఉండదు అంకుల్? లేదు లేదు లేదు, రోజు ఏ అభ్యంతరం లేకుండా బాగానే వస్తుంది కదా, ఈ ఒక్కరోజు అలా జరిగిందంటే నెట్ ప్రాబ్లం ఉందండి. అన్ని మళ్ళా డిస్కనెక్ట్ అయ్యారు. జాన్ చార్లెస్ పిల్లి గారు కూడా రాలేకపోతున్నారు, ఆయనకు మెసేజ్ పెట్టారు నాకు. ఆయన పర్సనల్గా ఏదో మీటింగ్లు ఏమున్నాయట, ఫ్యామిలీ డిస్కషన్స్ ఏవో, ఆ కారణం చేత రాలేకపోతున్నాం అన్నారు. యా సంపత్ గారు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఒకసారి, మేము కొత్తగా చూస్తున్నాం మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకోవాలి ఫస్ట్. బ్రదర్ షూర్ బ్రదర్ చెప్పండి. బ్రదర్ నేను ఖమ్మం నుంచి బ్రదర్, నాకు పాల్వాంచిలో బ్రదర్ నాగయ్య గారు ఉన్నారు కదా. ఎస్ ఎస్ ఎస్. అన్నయ్య తెలుసు, అన్నయ్య అంటే నాకు కూడా రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ బ్రదర్. అన్నతో అన్నతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తమ్ముడు ఇట్లా నేను ఒక వర్క్షాప్ జాయిన్ అయ్యాను, తర్వాత అన్న సాంగ్ పంపించారు యాక్చువల్ గా అన్న రాసి పాడిన సాంగ్. అయితే రీసెంట్ గా అన్నని కలవడం జరిగింది 2 డేస్ బ్యాక్. అప్పుడు అన్న చెప్పారు ఇట్లా, దాని ద్వారా అన్న ద్వారా జాయిన్ అయ్యాను. రాశాను బ్రదర్, కప్తర్ రికార్డ్ చేయలేదు. ట్యూన్ అంటే నేను ఒక ట్యూన్ అనుకుని రాస్తాను బ్రదర్, ఆ ట్యూన్ కనుకొని. బ్రదర్ మీరు మీ నంబర్ పంపిస్తూ, మీ అడ్రస్, మీ చర్చ్ పేరు, మీ పాస్టర్ గారి పేరు అన్ని పంపిస్తూ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్ లో నన్ను యాడ్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టండి. నా నంబర్ తీసుకొని రాసుకోండి, లేకపోతే నాగయ్య గారి దగ్గర నా నంబర్ తీసుకోండి. పాస్టర్ షాలెం ఏమండి,
నువ్వు కూడా నోట్ చేసుకో నాయన. 97 శాలి. ఓకే ఓకే. 97 00 00 00 6565. 65 65. మొత్తం మీ వివరాలన్నీ మీరు ఏం జాబ్ చేస్తారా చదువుతున్నారా ఆ అన్ని మీకు ఎన్ని వివరాలు పెట్టడానికి చేతనైతే అన్ని పెట్టండి ఎందుకంటే మళ్ళీ పలానా నేను అడగకుండా ఆ పెట్టేసిన తర్వాత షూర్ బ్రదర్ ఆ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో నేను యాడ్ చేయండి అనండి ఏమండి రైట్ అప్పుడు పాత వీడియోలు కూడా మీకు పంపిస్తాను లింక్స్ రైట్ అండి ప్రభాకర్ గారు వచ్చేసారు ఎండూరు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఓకేనండి సార్ మీది మొబైల్లో డేటాలో వస్తున్నారా లేకపోతే వాట్సాప్ లో వస్తున్నారండి ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు మీరు వైఫైలో వస్తున్నారా లేకపోతే మొబైల్ డేటాలో వస్తున్నారా మళ్ళా బ్రేక్ అయింది హ్యాంగ్ అయిపోయింది ఈ రోజు ఏవో ఆటంకాలు ఉన్నాయండి చాలా సార్ అంత లేట్ ఇస్తారు కదా మేబీ ఆయన డేటా మీద వచ్చినట్టున్నారు అందుకే ప్రాబ్లం అవుతుంది వైఫై మీద వస్తే ప్రాబ్లం ఉండదు మొబైల్ డేటా అనుకుంటాను సిగ్నల్ జోయల్ నీ పాట ఎక్కడ వరకు వచ్చింది అంకిల్ అదే చేస్తున్నావు అంకిల్ ఇంకా దాన్ని ఇంకా తయారీలోనే ఉందా అంటే ప్రార్థన చేస్తున్నావు అంకిల్ ప్రార్థనలో ఉందా ఓకే గుడ్ గుడ్ సార్ ప్రభాకర్ గారు మీది ఇప్పుడు ఓకే నెట్ ప్రాబ్లం ఏదో వచ్చింది సెట్ చేశాను అది సెట్ అయిందా ఓకే ఓకే థ్యాంక్ యూ చెప్పొచ్చా ఇప్పుడు ఇందాక ఏమో నినపడిందా మీకు ఇందాక బ్రేక్ బ్రేక్ అయ్యిందండి మళ్ళీ ఒకసారి మొదలు పెట్టాను సార్ ఓకే తెలుగు సాహిత్యంలో ఆంధ్రదేశానికి భారతదేశానికి క్రైస్తవ మతం వచ్చిన తర్వాత తెలుగు వాంగ్మయంలో ఒక కొత్త వాంగ్మయం వచ్చి చేరింది అదే క్రైస్తవ వాంగ్మయము క్రైస్తవ సాహిత్యం ఈ తెలుగు సాహిత్యంలో క్రైస్తవ మత వాంగ్మయం రాకముందు ఎన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయో పద్యము గద్యము శ్లోకము శతకములు నాటకాలు నాటికలు కథలు కథానికలు తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో కూడా ఈ క్రైస్తవ వాంగ్మయం వచ్చింది క్రైస్తవ సాహిత్యం వచ్చింది కీర్తనలు అనేవి అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వచ్చింది అంటే ఈ ఆంధ్ర భూమిలో క్రైస్తవ మతం వేళ్ళూనిన మొదలుకొని 1990 వరకు కూడా తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో క్రైస్తవ సాహిత్యం వచ్చింది దురదృష్టవశాత్తు అంటే క్రైస్తవ పరిభాషలో అదృష్టము దురదృష్టము లేదు మీకు అర్థం అవ్వడం కోసమే ఆ పదం వాడుతున్నాను దురదృష్టవశాత్తు క్రైస్తవ వాంగ్మయము అనే దానిని మన క్రైస్తవ సమూహం అంటే అన్ని సంఘాలు అనండి అందుకని సమూహం అన్నాను మన క్రైస్తవ సమూహం ఆదరించని కారణం చేత ఈ ప్రక్రియలు రాసేటటువంటి వ్యక్తులందరూ కూడా కనుమరుగైపోయారు పద్యం రాసేవారు నాటకాలు రాసేవారు నాటికలు రాసేవారు కథలు కథానికలు రాసేవారు కనుమరుగైపోయారు ఒకే ఒక ప్రక్రియ మనకు మిగిలింది ఆ ప్రక్రియ ఏమిటంటే కీర్తన సాహిత్యం ఒక్కటే మిగిలింది అది కూడా ఆ రాసే వ్యక్తుల యొక్క స్వయం అనుభూతిని బట్టి అంటే మన మోటు భాషలో చెప్పాలంటే వాళ్ళ సొంత దురదను బట్టి
వాళ్ళు ఆ కీర్తనలు రాస్తున్నారే తప్పించి దీనికి ఒక శిలాశాసనం అయినటువంటి పరిషత్తులు కానీ లేక ఒక విధి విధానాలు కానీ వాంగ్మయ సమాజాలు కానీ ఏమీ లేవు. అయితే గీతే వాంగ్మయ సమాజాలు ఉన్నాయి కొన్ని, అవి కేవలం బైబిల్కు అనుబంధంగా ఉన్నటువంటి వివిధ గ్రంథాల ముద్రణ కొరకే వారు ప్రయాసపడ్డారు తప్పించి మిగతా సాహిత్యాన్ని మనం పెంచి పోషిద్దాము అనేటటువంటి ఆ విధానాన్ని పూర్తిగా వాళ్ళు విస్మరించారు. అందువల్ల నేను ఈ మధ్య రాజేష్ గారితో నా అనుభవాన్ని కూడా పంచుకున్నాను. నేను ఒక కొత్తగా ఒక ప్రోగ్రామ్ని యూట్యూబ్లో ప్రారంభించబోతున్నాను. దాని పేరేంటంటే క్రైస్తవ వాహిని అనేది ఆల్రెడీ అది గవర్నమెంట్లో రిజిస్టర్ అయిందని మీకు ఆల్రెడీ చెప్పాను. సాహితీ స్రవంతి అనే పేరుతో ప్రభాకర్ ఎండ్లూరి ప్రభాకర్ టాక్ షో అనేది ఒక దాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ టాక్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ వాంగ్మయం ఏదైతే ఉందో ఆ క్రైస్తవ వాంగ్మయాన్ని పూర్తి స్థాయిలో మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఆ కవి కాలాదులు, ఆ కవి ఏమి రాశాడు, ఎక్కడ ఉన్నాడు, ఆయన రాసినటువంటి ఆ గ్రంథం యొక్క వివరాలు ఏమిటి అని పూర్తి స్థాయిలో ఈ ఎండ్లూరి ప్రభాకర్ టాక్ షోలనే అనే టాక్ షోలో మీకు వినిపించబడుతుంది. ఎందుకంటే మన వాంగ్మయం ఆ రీతిగానైనా మనం నెట్లో పెట్టడం వల్ల అది ఏమైనా బతికి బట్ట కట్టడానికి అవకాశం ఉంటుందని నా బాధ అంతే. పుస్తకాల్లో ఉన్నటువంటి వాంగ్మయం ఎవరు దాయలేరు, దాచడానికి కూడా అవకాశమే లేదు. మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తాను. పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి చాలా గ్రంథాలు ఉన్నాయి, ఆంధ్రదేశం అంతా కూడా జల్లెడ పట్టారు. అంటే ఆంధ్రదేశం అంటే మీరు రెండు రాష్ట్రాలని గుర్తుపెట్టుకోండి, ఆంధ్రదేశమే కాకుండా తమిళనాడు మరియు ఒరిస్సా సిరంపూరు దాకా జల్లెడ పట్టారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా, ఆయన రాసిన గ్రంథాలు ఉన్నుంటాయి లైబ్రరీలని కనీసం అని జల్లెడ పడితే ఒక కొన్ని దొరికినాయి, మిగతాయి కొన్ని దొరకలేదు. చాలా చింతపట్టం జరిగింది. ఆయన ఫోటోలు ఏమైనా దొరుకుతాయని ప్రయత్నం చేస్తే ఒకే ఒక ఫోటో ఉంది ఆయనది, ఏ ఫోటోలు లేవు. మీకు ఆశ్చర్యపడమాకండి, లండన్ మ్యూజియంలో ఆయన మిగతా గ్రంథాలు దొరికినాయి. అంటే ఎవరో ఈ సాహిత్యాన్ని వాంగ్మయాన్ని ఆదరించారో మీరు అర్థం చేసుకోండి, లండన్ మ్యూజియంలో దొరికినాయి. నా దగ్గర నేను లండన్ లైబ్రరీకి రాస్తే ఒక సెట్ పంపించారు వాళ్ళు ఒక శతకాన్ని. ఆ శతకం ఏసిటిసి కాలేజీలో రామాయపట్నం సెమినరీలో మెదక్లో మెన్నోనైట్ చర్చెస్లో లూథరన్ మిషన్ లూథరగిరిలో తర్వాత సిరంపూర్లో ఇంక తిరగని చోటంటూ లేదండి, ఎక్కడ దొరకలా అక్కడ దొరికింది. అంటే మన సాహిత్యం అనేది ఎంత నిరాదరణకు గురైపోయిందో మీరు అర్థం చేసుకోవాలి. పాటలు రాసేవాళ్ళు వాళ్ళ సొంత దురదతో రాస్తున్నారు తప్పించి అభి నా ఉద్దేశం వాళ్ళ సొంత ఆ ఉద్దేశంతో రాస్తున్నారు తప్పించి వాళ్ళని ఎవరు ప్రోత్సహించట్లా. సరే అది ఒక వేరైతే ఈ ఈ తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయో అన్ని ప్రక్రియలో క్రైస్తవ వాంగ్మయం ఉన్నప్పటికీ ఈనాడు పూర్తి స్థాయిలో ప్రారంభం నుండి ఇప్పటిదాకా స్థిరపడిపోయినటువంటి ఒకే ఒక సాహిత్యం అది కీర్తన వాంగ్మయం, పాటలు అనే ప్రక్రియ. క్రైస్తవ సాహిత్యంలో ఒక మూడు ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొదటిది భక్తి సాహిత్యం, రెండు పద్య సాహిత్యం, మూడు మిశ్రమ సాహిత్యం అని మనం చెప్పుకోవచ్చు. పద్య సాహిత్యం అంటే యేసు ప్రభువు గురించి చెప్పినటువంటి ఆ వివరాలన్నీ ఆ కథలు కథానికలు ఏమైనా కానివ్వండి అవన్నీ పద్య రూపంలో రాయబడినటువంటివి యేసు ప్రభువు గురించి. రెండోది యేసు ప్రభువు గురించి భక్తి రూపకంగా చెప్పినటువంటి అనేక ప్రక్రియలు, పుర్రకథలు, హరికథలు, తర్వాత పద్యగద్యాలు, శతకాలు, ఇవి అంటే శతకాలు పద్య సాహిత్యంలోకి వస్తాయి. మిశ్రమ సాహిత్యం అంటే ఇంకా పాటలు అన్ని రకరకాలుగా. మనం ఇప్పుడు ఓన్లీ పాటల గురించే మాట్లాడుకుంటున్నాం. పాటలు అనేవి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిలబడ్డాయి. నేను మీకు ప్రారంభంలోనే ఒక మాట చెప్పినట్టుగా క్రైస్తవ కీర్తనల వాంగ్మయం అనేది పురుషోత్తం చౌదరి గారితోనే ప్రారంభం కాలేదు. అంతకు ముందు నుంచే క్రైస్తవ వాంగ్మయం కీర్తనల రూపంలో ఉండింది. ఉన్నప్పుడు అది మనకు ఎందుకు లభ్యం కాలేదంటే అది దాచబడలేదు కాబట్టి మనకు అది అందలేదు. అయితే ఈతే కొన్ని కైఫియత్తుల్లో ఉంది అని చెప్తున్నారు.
ఆ కైఫీయతల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కూడా లండన్ మ్యూజియంలో ఉన్నాయి. కొన్ని కైఫీయతలు ఇప్పుడు మన వాళ్ళు సేకరించారండి. కొన్ని కైఫీయతలు మన వాళ్ళు కొంతమంది సేకరించారు. వాటిలో నుంచి వారు చరిత్రకు సంబంధించిన విషయాల్ని సేకరిస్తున్నారు. అంతేగాని క్రైస్తవ దృక్కోణంలో చూడడం లేదు వాటిని. నేను అన్నది సేకరించడం అంటే నాన్ క్రిస్టియన్స్ గురించి కాదు నేనంట. మన క్రిస్టియన్స్ కొంతమంది నా ఓటు వాళ్ళు ఒకరిద్దరు కైఫీయతలు అంటే క్రిస్టియన్ లిటరేచర్ కు సంబంధించిన కైఫీయతలు. క్రిస్టియన్ లిటరేచర్ లో కైఫీయతలు కూడా దొరికాయండి. ఉన్నాయి ఉన్నాయని మనకి కొన్ని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. దాని ఆధారం చేసుకుని మనం మనోళ్ళు కదులుతున్నారు. ఉదాహరణకి ఆంధ్రభూమిలో ఆంధ్రదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి అనే గ్రంథంలో ఏ మంగమ్మ గారు అని ఒక ఆవిడ ఈవిడి చిత్తూరు ఏ మంగమ్మ గారు ఆడి పేరు ఆవిడ చెప్పారు ఈ విషయాలు. అది మనం అది మళ్ళీ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయిపోద్దాము. ఇందులో నేను చెప్పొచ్చింది ఏంటంటే పురుషోత్తమ చౌదరి గారి కంటే ముందు ఉన్నటువంటి ఈ కీర్తన వాంగ్మయం అనేది మనకు ఒక్కటి కూడా లేదు. మనకు ఆరుద్ర గారు కొన్ని ఒక ఐదారు కీర్తనలు దాచారు. ఆరుద్ర గారు దాచినటువంటి ఐదారు కీర్తనలో ఒక కీర్తన మీకు చెప్పాను నేను ఆల్రెడీ ఒక పాట. అది కూడా జానపద గేయం. అది మిషను ఇది మిషను గుంటూరు పెద్ద మిషన్ అని చెప్పాను కదండి. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాయబడక మునుపు అంటే క్రీస్తు పేరుతో ఒక కీర్తన పేపర్ మీద రాయబడక మునుపు క్రైస్తవ మతం అంగీకరించినటువంటి వ్యక్తులు మౌఖికంగా పాడుకున్నటువంటి పాటల్లో ఒకటది. ఆరాధనలో కూడుకున్నప్పుడు కూడా వారు ఆరాధన ప్రభువును స్తుతిస్తూ పాడినటువంటి పాటల్లో వారికి పాటలు లేక ఈ పాట కూడా పాడేవారు వాళ్ళు. ఏది అది మిషను ఇది మిషను గుంటూరు పెద్ద మిషన్ అనే పాట ఉంది చూశారు. కీర్తన లేక ఆ కీర్తన కూడా పాడుకునేవారు. మరి ఏం కీర్తనలు ఉన్నాయంటే పోర్చుగీసు భాష నుండి తెలుగులోనికి పోర్చుగీసు భాష నుండి తమిళ భాషలోనికి తమిళ భాషలో నుండి తెలుగులోనికి తర్జుమా అయినటువంటి ఇంగ్లీషు పాటలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎన్ని ఉన్నాయంటే మన నాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 500 కీర్తనలు 576 కీర్తనలు ఉన్నాయని మనకున్న సమాచారం. అంటే ఒక పుస్తకంలో అది లిఖించబడింది. ఆ 576 కీర్తనలో ఉన్నటువంటి ఈ ఆరుద్ర గారు మనకు అందించిన 4-5 కీర్తనలు తప్పించి మిగతా కీర్తనలు మనకు దొరకటం లేదు. కైఫీయత్తుల్లో ఉన్నాయని అంటున్నారు. అవి కూడా లండన్ మ్యూజియంలో ఉన్నాయి. కానీ అలా దాన్ని మనం అలా ఉంచితే పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ మతం తీసుకోకముందే కీర్తనలు ఉన్నాయి అని చెప్పుకుంటా వచ్చాను నేను. ఆ పదం మీరు మరీ మరీ మర్చిపోకూడదు. ఆ కీర్తనలు ఏమై ఉంటాయి? ఆ కీర్తనలు అంటే అవి కూడా ఇంగ్లీష్ నుండి తెలుగులోకి తర్జుమైనటువంటి కీర్తనలే. ఇంకా ఏమై ఉంటాయి ఆ కీర్తనలు అంటే జానపద రూపంలో ఉన్నటువంటి కీర్తనలు. అప్పుడు అవి లిఖితం అవ్వలేదు సుమా, అవి మౌఖికంగా పాడుకున్నారు. మౌఖికంగా పాడుకున్నటువంటి కీర్తనలు కొన్ని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు 3-1 ఉండేవి ఆ రోజుల్లో. రాయలసీమ జిల్లాల్ని దత్తమండలాలుగా పిలిచేవారు ఆ రోజుల్లో. బ్రిటిష్ వారి కాలంలో చెప్తున్నా మీకు. దత్తమండలాలు దక్కన్ ప్రాంతం తెలంగాణ. తెలంగాణలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా యాసలో అండ్ దత్తమండలాలు అయినటువంటి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ పాటలు మౌఖికంగా ఉన్నటువంటి పాటలు విరివిగా పాడుకున్నారు. అవి ఇంచుమించు చాలా పాటలు ఉన్నాయి. నా దగ్గర ఒక 3 పాటలు ఉన్నాయి. ఇప్పుడు నేను అర్జెంటుకు రావడం వల్ల నేను అవి మీకు లైబ్రరీ నుంచి తీయలేకపోతున్నాను. అవి కూడా సాధారణమైనటువంటి పాటలే. యేసుప్రభువును పొగుడుతూ రాసినటువంటి పాటలే. అవి ఛాయ ఎలా ఉంటాయో మీకు చెబుతాను. మీకు ఛాయ ఎలా ఉంటాయంటే మనకు ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నలుగేసినప్పుడు ఒక పాట పాడతారు. రాజేష్ గారు ఐడియా ఉంది మీకు? పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసి తెలంగాణలో కొన్ని పాటలు ఉన్నాయండి. దానికి నేను అన్నది ఆంధ్రక్రైస్తవ కీర్తనలో రాయబడింది. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నుంచే తెలంగాణలో
రెండు పాటలు ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతంలో ఒక పాట పాడుతున్నారు. అంటే సడన్ గా గుర్తు రావట్లేదు, ఒకటి చెప్పండి నాకు. నేను చెప్తాను ఉండండి. అమ్మా జాసీ మా అది ఇక్కడ ఉన్నాయండి. ఇందాక ఒకే మంగళమే యేసునకు, సారీ మంగళమే యేసునకు అనే పాట ఐడియా ఉంది కదా మీ అందరూ. ఇది సాధారణంగా కోస్తా జిల్లాలో పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు పాడేటటువంటి పాట ఇది. అందుకు రాయలేదు ఈ పాట, కానీ దేవుని స్థుతి కొరకు రాసినటువంటి పాటని మన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అఫ్ కోర్స్ పాట ఇందులోనే మనం వాడుకోవచ్చు, అది వేరే. మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు శృంగార ప్రభువునకు, శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. ఈ రాగం పద్ధతిలో మౌఖికంగా చాలా పాటలు ఉండే, అయితే మొట్టమొదట లిఖితమైనటువంటి పాట మాత్రం 1933 అక్టోబర్ 6వ తారీఖున మొట్టమొదట క్రైస్తవ కీర్తన పేపర్ మీద రాయబడింది. అంటే మొట్టమొదటి మళ్ళీ మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఈ కీర్తనే కాదు పేపర్ మీద రాయబడతా బోలుడు కీర్తనలో పేపర్ మీద రాయబడ్డాయి, రాగిరేకుల మీద రాయబడ్డాయి, కానీ అవి మనకు దొరకలేదు. దొరికిన మొట్టమొదటి కీర్తన ఇదే, పురుషోత్తమ చౌదరి గారు అనేటటువంటి ఒక కీర్తన ఇది మనకు దొరుకుతుంది. ఇది మొట్టమొదట దొరికినటువంటి కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి మనకు ఈ కీర్తన మనకు దొరుకుతుంది. ఆయన 1933 అక్టోబర్ 6వ తారీఖున కటకలో లేసీ దొరగారి ద్వారా ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన యజ్ఞోపవీతాన్ని విసర్జించి రాసినటువంటి ఈ గొప్ప కీర్తన ఇది మొట్టమొదటి కీర్తన. ఇది విశాఖపట్నం చర్చిలో మొట్టమొదటి ఏప్రిల్లో 3వ తేదీన ఆయన పాడటం జరిగింది. 24వ తారీఖున కూడా ఇది పాడటం జరిగింది. ఎప్పుడు చెప్తున్నాను ఇది, 1836 ఏప్రిల్ 3వ తారీఖున ఈ పాట కూడా పాడటం జరిగింది. సరే ఇది మనకు అవసరం లేదు, ఇది ఇంత ఆగిపోదాం. ఎందుకంటే మనం చిన్న చిన్న క్లారిఫికేషన్ అండి, అక్టోబర్ 6, 1933 అన్నారు, అంతే 1933 అయితే మొట్టమొదటిసారి పాడింది ఎప్పుడండి? 33లోనే పాడారు. 36 నాదే తప్పు. ఎలాగంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయి నేను 36 అంటున్నాను. 33లో ఆయన బాప్తిసం తీసుకొని ఈ పాట రాశారు కదా, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన భార్య అతను వదిలేసి వెళ్ళిపోయింది. అంతకుముందు నుంచి దూరంగా ఉంటా ఉంది, పూర్తి స్థాయిలో వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలానికి ఆమె పరివర్తన చెంది 1935 డిసెంబర్ 22వ తారీఖున సడన్ గా పురుషోత్తమ చౌదరి గారి భార్య రాధామణిదేవి ఆవిడ పేరు పురుషోత్తమ చౌదరి గారి దగ్గరికి వచ్చేసింది ఆ రాత్రి వాళ్ళ ఊరు నుంచి. ఆవిడ ఎంతో దూరం ప్రయాణం చేసి కొన్ని పదులో 100 మైళ్ళు ఇంచుమించు 175 కిలోమీటర్లు 175 కిలోమీటర్లు మైళ్ళు నడిచి డిసెంబర్ 22వ తారీఖున ఆమె వచ్చింది. గుమ్మోల నిలబడి చూడగానే పురుషోత్తమ చౌదరి గారు స్టన్ అయిపోయారు. తన భార్య రాధామణి దేవి వచ్చి నిలబడింది. ఆవిడ వాకిట్లో నిలబడి ఒకే ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, నాథా నేను కూడా మీతో కలిసి జీవించడానికి నిర్ణయించుకుని వచ్చాను అని చెప్పింది ఆవిడ. ఆ సింగిల్ వర్డ్ చెప్పింది.
అప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇది 1935లో జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళంలో కొంతకాలం ఉన్నారు. శ్రీకాకుళంలో ఉండి మరలా 1936లో కటక్ వెళ్ళారు. మరలా ఆ 36 ఏప్రిల్ 6వ తారీఖున ఆమె బాప్తిసం తీసుకున్నారు. ఏప్రిల్ 6వ తారీఖున బాప్తిసం తీసుకున్నారు. ఆ రోజున కూడా ఈ పాట పాడారు. అది అది చెప్పి అది చెప్పకుండా ఇది చెప్పేశాను. ఆ రోజున కూడా ఈ పాట ఆవిడ పాడారు. అంటే ముందు ఆయన పురుషోత్తమ చౌదరి గారు పాడారు, ఆ తర్వాత ఈవిడ కూడా పాడారు. ఆయన మొట్టమొదట లిఖించిన పాట ఇదే. తర్వాత ఇదే నెల ఏప్రిల్ 3వ తారీఖున ఆవిడ బాప్తిసం తీసుకున్నారు కదా, లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు పురుషోత్తమ చౌదరి గారిని క్రైస్తవ పాదిరిగా అదే నెల 24వ తారీఖున ఏప్రిల్ 1936 ఆయన్ని దేవుని సేవకునిగా అభిషేకించడం జరిగింది. ఇది కూడా విశాఖపట్నంలో జరిగింది. అందువల్ల విశాఖపట్నానికి క్రైస్తవ మతానికి విపరీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి నేను చాలా శ్రమకు వచ్చి ఒక పుస్తకాన్ని అవుట్లైన్ రాశాను. అది ఇంకా పూర్తి కాలేదు. అదేంటంటే విశాఖ కవిత్రయం అనే పేరుతో ఒక పుస్తకాన్ని నేను తీసుకొస్తున్నాను. అదేంటంటే పురుషోత్తమ చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు, పురుషోత్తమ చౌదరి గారికి పులిపాక జగన్నాథం గారికి మధ్యలో విలియం డాసన్ గారు ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని క్రైస్తవ మతాన్ని ఎక్కడ దాకా వాళ్ళు ప్రచారం చేశారంటే జస్ట్ లైక్ ఆయన ఏమంటారు దక్షిణ భారత అపోస్తలుడైన పౌలు. ఎవరండి? పురుషోత్తమ చౌదరి గారు. అందులో తిరుగులేదు మీకు. నేను అన్ని ఏళ్ల మీద చెప్తాను, ఏ ఊరు తిరిగారు, ఏ సంవత్సరం ఆయన ఏ ఊరు తిరిగారు, ఎక్కడెక్కడ ఆయనకి సన్మానం జరిగింది. ఇప్పుడు మా సామర్లకోట వచ్చారు 2 సార్లు ఆయన. మనుగుల దెబ్బ అనే ప్రదేశం ఉంది, ఇప్పటికీ ఉంది ఆ ప్రదేశంలో. మనుగుల దెబ్బ అనేది ఒక అగ్రహారానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక రోడ్డు. అది ఆ మనుగుల దెబ్బ దాటితే అగ్రహారం పక్కన ఎదురుగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇదిగో నా టేబుల్ అగ్రహారం, ఇది నేను మనుగుల దెబ్బ. మనుగుల దెబ్బ మీద నిలబడి సువార్త చెప్పడం మొదలు పెట్టాడు ఆయన. సువార్త చెప్పడం మొదలు పెడితే అక్కడ అందరు బ్రాహ్మణులు. ఆయన ధాటికి తట్టుకోలేక ఆయన ఏమీ అనలేక ఆయన మీదకి 15 కుక్కల్ని కమ్మించారు. ఆ కుక్కలు ఆయన దగ్గరికి వచ్చి మురిగి 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 అసలు చచ్చిపోయాడు అనుకున్నారు. ఆయన చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ ఒక్క కుక్క కూడా ఆయన కరవలేదు. 15 కుక్కలు ఆ రోజుల్లో కుక్కలు కరవడం అంటే ఒక కుక్కరితే చచ్చిపోతాడు. అలాంటిది 15 కుక్కల మీద ఆయన మీద ఉసు కొలిపితే అవి మురిగి మురిగి వెళ్ళినాయి కానీ ఏం చేయలేకపోయి. రెండవ ప్లేస్ సామర్లకోటలోనే ఇక్కడ బల్ల మార్కెట్ సెంటర్ అని ఉంది. బల్ల మార్కెట్ సెంటర్లో అతను సువార్త చెబుతూ ఉంటే ఒక తాగుబోతువాడు, అప్పట్లో ఇంకా సామర్లకోటలో కేవలం 6 మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. 6 మంది కూడా డచ్చి వాళ్ళు మాత్రమే క్రైస్తవులు, తెలుగు వాళ్ళు ఇంకా క్రైస్తవులు అవలా. నేను చెప్పే మాటకి చెప్పే టయానికి డచ్చి వాళ్ళు మాత్రం క్రైస్తవులుగా ఉన్నారు. ఎందుకంటే అప్పటికే క్యాథలిక్ కమిషన్ సామర్లకోటలో ఉంది. అక్కడ కూడా ఆయన సువార్త చెబుతుంటే అక్కడ ఒక తాగుబోతువాడు ఆయన్ని గిరగిరా 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 తిప్పి పడేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో చెప్పడానికి వీల్లేదు. కానీ కింద పడలేదు పురుషోత్తమ చౌదరి గారు. అలాగ ఆయన ఇంకా మంగళగిరి వెళ్ళారు. ఒక ఇంట్లో ఒక ఒక ఆయన ఎప్పుడు కూడా అండి అగ్రహారంలో సువార్త చెప్పాడండి, మన వాళ్ళు వెళ్ళి వేసిన వాళ్ళే వేస్తా ఉన్నారు. నేను ఆయన అగ్రహారంలో సువార్త చెప్పాడు. అగ్రహారంలో వెళ్ళి సువార్త చెబితే ప్లేట్లో భోజనం పెట్టడానికి ఆవిడ మనసొక్కక అలానే ఆయనకు భోజనం పెట్టడానికి ఆయన భోజనం పెట్టకుండా పంపించడానికి ఇష్టం లేక ఒక ఇల్లాలు, అయ్యా నువ్వు మహానుభావుడివి, నువ్వు వచ్చావు మా ఇంటికి, ఇది చాలా బాగుంది నువ్వు చెప్పింది, నేను మా ఆయనతో నేను మాట్లాడతాను, నువ్వు భోజనం ఎలా చేస్తావు ఆయన అని ఆవిడ బతిలాడితే మరి ఆ రోజు ఆడలు బయటికి రాకూడదు కదండి, ప్లేట్లు పెట్టకూడదు, ఈయన కులం తక్కువవాడు, ఆ అరుగును పేడతో అలికండి, గొయ్యి చేసి అరుగు ఆవిడ ఆ ఇల్లాలు చిన్న గోతిని చేసి, మరి గోతిని చేస్తే మట్టి లేగిపోద్ది కదండి, మనం భూమిని గుంత తవ్వితే మట్టి రేగుద్ది కదా, ఆ రేగిన మట్టిని ఆవిడ పేడేసి శుభ్రంగా అలికి నువ్వు కూర్చోయ్యా ఇది ఆరుతుందని చెప్పి ఆవిడ వేడి వేడి భోజనం. ఆ రోజుల్లో ఈవెందో
అరిటాకు కూడా ఉండేది కాదండి. పేపర్లు అసలు లేవు మనకు తెలుసు కదా. ఆవిడ ఆ గోతిలో ఏదైనా చిన్న గుడ్డ మొక్కేసి పెట్టడానికి కూడా ప్రయత్నం చేసిందంట. ఎందుకంటే మట్టి అవుద్ది కాబట్టి భోజనం. కానీ ఎక్కడ ఏం దొరకకపోతే ఆ గోతిలోనే మట్టి, ఆ గోతిలోనే భోజనం పెడితే ఆయన శుభ్రంగా తిని ఆ ఇంటిని దీవించి వచ్చారు. కథ కట్ చేస్తే 70 సంవత్సరాల తర్వాత ఆయన ఏ వీధిలో ఏ ఇంటిలో సువార్త చెప్పారో 70 సంవత్సరాల తర్వాత ఒకరు ప్రభువును నమ్ముకున్నారు. 70 ఇయర్స్. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి. అది మనం తినచ్చు పడుకోవచ్చు. ఇప్పుడు నేను మనం ఒకరింటికి వెళ్తే ఐగాను కలవడానికి వచ్చి ఐగా రెస్ట్ లో ఉన్నారంట. వాట్ ఈస్ ద రెస్ట్? రెస్ట్ తీసుకోవాల్సిందే కాదంట్లా. అయ్యో మరి రెస్ట్కి వ్యతిరేకం కాదు నేను. దేవుని పని కొరకు విస్తారంగా శ్రమ పట్టడం అనేది నీ పరిధిలో నువ్వు నేర్చుకోవాలి. నాకు దేవుడు వరే నువ్వు ఇది రాయరా అన్నాడు నన్ను. ఎలా రాస్తానో నాకేమన్నా, నేనేమన్నా దానియేలు ప్రవక్తనా రాయడానికి? కాదు, నాకు ఆయన పొలం ఇచ్చాడు. ఒరే నా గురించినటువంటి సమాచారం పొలంలో ఉంది, నువ్వు తిరుగు ఏరుకొని తెచ్చుకో రాయి అన్నాడే. పౌలు కూడా పొలం అప్పచెప్పాడు. కాబట్టి ఆ మనకిచ్చిన పొలంలో మనం సేద్యం చేయకుండా దుప్పటదని పడుకుంటే పని జరగదు. సరే, ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది మొట్టమొదటి కీర్తన అండి. ఈ కీర్తనల పరంపర మనకు కొనసాగింది. ఏదండి ఇప్పుడు 73 కీర్తన అయినా మంగళమే చేసిన కీర్తన ఏంటండి? ఆయన మొట్టమొదటి రాసిన కీర్తన. ఓ ఆయన మొట్టమొదటి రాసిన కీర్తన మనం మీకు చెప్పిన కదా, మళ్ళా చెప్పనా? మీకు ఐడియా ఉందని నేను మళ్ళా రావటం లేదు దాని దగ్గరికి. ఆయన రాసినటువంటి మొట్టమొదటి కీర్తన ఏంటంటే మా యేసుని మరుగు కలిగెనురా అనే కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నేను మీకు నంబర్ కూడా చెబుతాను చూడండి. మా యేసు క్రీస్తు మరుగు కలిగెనురా అనేది ఆంధ్ర క్రైస్తవ కీర్తన 490. సారీ 490 చూడండి. నేను చటుక్కున్న నంబరు నాకు ఇవన్నీ గుర్తుంటాయి, మరి ఎందుకో చటుక్కుని మర్చిపోయి. 490 కీర్తన. మా యేసు క్రీస్తుని మరుగు కలిగెనురా, నా ఆత్మ ఘన రక్ష నగమునెక్కెనురా అనే కీర్తన. అంటే నా ఆత్మ ఘనమైనటువంటి కొండ ఎక్కింది అని అంటున్నాడు ఆయన. 490 కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఈ కీర్తన మొట్టమొదటి లిఖితమై రాయబడినటువంటి శాస్త్రీయమైనటువంటి కీర్తన. ముఖారి రాగంలో త్రిపుట తాళంలో రాయబడినటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి కీర్తన. ఓకే అయ్యగారు, ఇది మొట్టమొదటి లిఖితమైనటువంటి శ్రేష్ఠ గీతం. ఓకే, ఇలాగా ఈయన చాలా పాటలే రాయడం జరిగింది. ఎటువంటి పాటలు రాశారు అని నేను మీకు ఒక్క 2-3 వ్యవహారాలు చెప్పి మీకు ఎగ్జాంపుల్స్ దగ్గరికి వెళ్తా. దేవునికి వందనాలు చెబుతూ రాసినటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి. మనము కూడా వందనాలు చెబుతూ రాసే కీర్తనలు కోకొల్లలుగా ఉన్నాయి. రాత్రి కూడా మీకు నేను చదివినిపించా. ఆయన దేవునికి వందనాలు చెబుతూ రాసినటువంటి ఒక కీర్తన మీరు చూస్తే, మీకు ఒకవేళ నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్స్ప్లెయిన్ చేస్తానని నిన్న చెప్పాను కాబట్టి మీ దగ్గర పుస్తకం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ లేకపోతే వినండి. ఉంటే 4వ కీర్తన చూడండి. 4వ కీర్తన దేవుని యొక్క అనూనత్వములు అనే పేరుతో ఈ కీర్తన రాశాడు. దేవుని యొక్క అనూనత్వము. ఒక్క నిమిషం ఉండండి. ఈ 4వ కీర్తనలో దేవునికి వందనాలు చెబుతూ రాసిన కీర్తనలో దేవా దివ్యానంత ప్రభావ మాం పాహీ ఘన యెహోవా, శుద్ధమైనటువంటి శాస్త్రీయ సంగీతానికి, శుద్ధమైనటువంటి శాస్త్రీయ సంగీతానికి ఒక్క
ఒక్క పొల్లు కాదు కదా, వెయ్య వంతు కూడా అన్నమయ్య కీర్తనలకు మించి ఉన్నటువంటి కీర్తన ఈ కీర్తన. దేవా దివ్యానంత ప్రభావ, అర్థాలు లేకపోతే ఒక్క ముఖ కూడా మనకు అర్థం అవ్వదు. సారా కారుణ్యపార వార సర్వజ్ఞ నిర్వీకార, ఇది నోరు తెరక మనోడు పాఠమే మానేశాడు. అంటే నోరు ఎందుకు తిరగదు చెప్పంటారా? చాలా మంది ఏమంటారంటే మాంసం తింటే నోరు తిరగదండి. మీకు తెలుసా లేదు ఆ సంగతి? మాంసం తిన్నా కూరగాయలు తిన్నా ధారణ ఉంటే నోరు ఎందుకు తిరగదండి? బ్రాహ్మణులు కూడా మాంసం తిన్నారు ముందు కాలంలో. మరి అంతే కదా. 25వ కీర్తన చూడండి, 25వ కీర్తన ఆంధ్రకేశవ కీర్తనలో 25వ కీర్తన. ఇది ఒకసారి ఆలపిస్తారా మరి మొదటి నాలుగో పాట? నేను చెప్తాను మీరు మీరు ఇది లాస్ట్ లో చెప్తాను. పరలోకమన నుండు దేవా నీ పదముల కొనరింతు సేవ, దురితంబులను దురితంబులకు నేను వెరచి ఉన్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి గాదా. అరయగ నీ ప్రేమ ఎంతన ధరము గాదో పరమజనక, మరణ పర్యంతము నిన్ను నే మరవ జాలను వర కృపానిదో అనే ఈ కీర్తన కూడా వందన కీర్తన. దేవునికి వందనాలు చెప్తూ రాసినటువంటి కీర్తన. 72వ కీర్తనకు రండి మీరు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 72వ కీర్తనకు రండి. ఈ 72వ కీర్తన కూడా మంగళం పాడరే క్రీస్తునకు జయ మంగళం పాడరే క్రీస్తుకు అనేటటువంటి ఈ పాట కూడా దేవునికి వందనాలు చెబుతూ రాసినటువంటి కీర్తన. ఇందులో ఆయన వందనాలు చెబుతూ రాసినటువంటి కీర్తనలో మీకు చరణం చదివి వినిపిస్తున్నా. మొదటి చరణం, రాజులకు రాజని దూతల చేత పూజగునువాడని. మనమేం రాస్తాము? రాజులకు రాజని దూతల చేత పొగడబడుతున్న వాడు అని రాస్తాం మనం. మన కంటెంట్, మన ఆధునిక కవులందరూ అదే రాస్తారు. ఈయనేం రాశాడు చూడండి, రాజులకు రాజని దూతల చేత పూజగునువాడవని, తేజమన సూర్యునికి దీప్తినిడు సద్గుణ విరాజితుని సాధుజన రక్షకుని పక్షముగా మంగళమే. ఇక్కడ తేజమున సూర్యునికి దీప్తినిడు సద్గుణ విరాజితుడు. సద్గుణ విరాజితుడు అంటే సూర్యునికి కూడా వెలుగు కలుగు చేసినటువంటి వాడు, ప్రకాశిస్తున్నటువంటి వారు. అంతేకాకుండా ఈయన సాధుజన రక్షకుడు అంటాడు. పాపులను రక్షించేవాడు నువ్వు అని మనం రాస్తాం. సాధుజన అంటే ఎన్ని అర్థాలు ఇచ్చాడండి. రాసినటువంటి కవికి ఉండేటటువంటి మాటల బిగింపు చూడండి. ఆఖరి వచనం, 3వ వచనం, సంగీతము పాడుచు సువార్త ప్రసంగముల గూడుచు నింగికిని భూమికిని నిత్యముగా నేలదగు శృంగారపు రాజునకు నేను స్తుతి చెల్లిస్తా ఉన్నాను. 4వ కీర్తన, 25వ కీర్తన, 72వ కీర్తన, 73వ కీర్తన, 74వ కీర్తన, 75, 89, 586, ఇవన్నీ దేవుణ్ణి ఆయన స్తుతి చెల్లిస్తూ రాసినటువంటి కీర్తన. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ధూర్జటి శతకాలు ఉన్నాయి కదండి, ధూర్జటి కవి పేరు విన్నారా? ఆ దూర్జటిలో ఒకడు, అష్టదిగ్గజాల్లో ఒకడు, అష్టదిగ్గజాల్లో ఒకడు. ఆయన ఎంతటి గొప్ప విద్వత్తు చూపించాడో ఈ నేను చెప్పినటువంటి ఈ పాటల్లో అంత గొప్ప విద్వత్ ఉందండి. అంతేకాకుండా ఆయన రాసినటువంటి పాటల్లో విజ్ఞాపన కీర్తనలు ఉన్నాయి. ఇప్పుడు మనం, నేను కొన్ని పాటలు రాశానండి. ఏం పాటలు రాసావయ్యా నువ్వు? క్రిస్మస్ గీతాలు రాసావా, స్తుతి గీతాలు రాసావా, వందన కీర్తనలు రాసావా, గజల్స్ రాసావా, పశ్చాత్తాప కీర్తనలు రాసావా, లేకపోతే ఏం కీర్తనలు రాసావంటే ఆత్మానంద గీతాలు రాసావా అని అడిగితే ఏం చెప్తారు? ఏమి చెప్పలే మనం. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను కరు అనే పాట మీకు తెలుసు కదా, నన్ను కరుణించెను అని అని తెలుసు కదా. ఆయన శ్రీకాకుళం ఆ నది ఒడ్డున ఆయన ఇసుక తినిలో పశ్చాత్తాపడుతూ ఆయనకు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికిన తర్వాత రాసినటువంటి కీర్తన అది. యెహోవా నామ, ఇది ఏం కీర్తన అంటారు మీరు? ఆత్మానంద గీతం అంటారు. తన ఆత్మ ఆనందించింది కాబట్టి దేవుణ్ణి ఆ ఆత్మను ఆనందించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు కాబట్టి ఆయన కీర్తన రాశాడు కదండి, మీ అందరికి తెలుసు. తర్వాత ప్రబోధాత్మక కీర్తనలు అన్నాం.
ప్రబోధాత్మ కీర్తనలు అంటే మనకి 83వ కీర్తనలో రారే మన యేసు స్వామిని చూతము కోరికలోరా క్రియులార పేర్మిని. ఈయన ఎవరంట? చేరుబవిందట భూరి దయామృతుడు, సారములలుకుడు, చారు కటాక్షుడు, విశాలేక్షణుడు, నారకులకు నారీజనులకు దారకమసగేటటువంటి వాడు, ఏ తర్వాత పిలిచిన వెంటనే పలికేటటువంటి వాడు. తర్వాత ఆయన ఎంత గొప్ప, అబ్బా ఇది సువార్త గీతం అండి, 83వ కీర్తన. ఎవరు పట్టించుకోరు ఇది. ఒకవేళ నారంటో చెప్పాడు అనుకో, ఇండ్లూరు ప్రభాకర్ అన్న వాడికి వాడు పిచ్చి పెట్టింది ఆడికి, ఏదో పట్టుకుని నిలగడతాడు. రండి 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 దేవునికి స్తోత్రం చెబుతాం, రండి రండి ఆడు స్తోత్రం అని ఈడు స్తోత్రం అని. ఇంతకు దేవుడికి స్తోత్రం చెప్పాడు ఎవరు అంటే, మనం చేసే పనికి మాట్లాడే పదానికి భాషకు ఇతిమిద్దమైనటువంటి అర్థం లేకుండా మాట్లాడేసి ఆయన స్తోత్రం చెప్పమంటున్నాడు, ఈయన స్తోత్రం చెప్పమంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఆ దేవునికి స్తోత్రం చెప్పండి వాళ్ళు అంటున్నారు. మరి ఎవరు చెప్తారు మధ్యలో గాల్లో దేవుడికి స్తోత్రం? ఇక్కడ చూడండి కీర్తనలో, యేసు దగ్గరికి మీరు రండరా, మీరు ఆయన చూడటానికి రండి. ఆయన పతిత పావనుడు, ఆయన వెల్పు, ఆయన అనాది సుతుడు, ఆయన సతతముకుడు, దురి తతమోయుతముకు వాడు. తర్వాత ఆయన ప్రతి దేశానికి హితభాస్కరుడు, ఆయన అతులిత మోక్షోన్నతుడు. ఆయన అబ్బా ఏం చెప్పాడండి, ఒక్కొక్క పదము ఒక్కొక్క పదము ఒక ఉద్గ్రంథం రాయొచ్చు. అది సువార్త అంటే, సువార్త ఒక ఆయన రాశాడు, సువార్త గీతం మీకు వినిపిస్తాను చూడండి. అంటే సార్ నేను విమర్శించట్లేదు, పాఠం చెప్తున్నా మీరు విమర్శిస్తున్నారు. మీరు పెద్ద ఇండ్లూరు ప్రభాకర్ అన్నవాడు నెంబర్ వన్ పుడింగా అని అంటే మీరు నన్ను అనమాకండి. నేను పాఠమే చెప్తున్నా, నేను విమర్శించడం పాఠం చెప్పడం కోసం ఈ వాడుతున్నాను అంతే తప్పించి నేను ఎవరిని విమర్శించడానికి కాదు. ఈయన ఒక సువార్త గీతం రాశాడు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి యేసు ప్రభువే, మీరందరూ ఆయన దగ్గర రండి, మీరందరూ ఆయన సన్నిధికి రండి. సారీ, బంధింపబడిన వారికెల్లా విడుదల నేర్చును, బాధింపబడిన వారికి న్యాయం తీర్చును, మీరందరూ ప్రభు చెంత కూడండి. ఇది వాస్తవానికి బాగానే ఉంది, కాదు అనడానికి లేదు. కానీ కీర్తన శైలి కాదు, పాట పద్ధతి కాదు. ఒక రాగానికి కూర్చబడిన అతి సాధారణమైనటువంటి పదాలు. అందరూ ఈ పురుషోత్తమ చౌదరి గారికి లాగా రాయమని కాదు నా ఉద్దేశం. ఆ భావాన్ని చూడండి. యేసు ప్రభువు గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు ఒకవేళ పొరపడతారేమో, యేసు ప్రభువు వీడు విదేశీ మతస్థుడు, వాడు మాంసం తినేవాడు అని మీరు అనుకుంటారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ద్వారా వచ్చినటువంటి మతాన్ని స్వీకరించకుండా చాలామంది తిరస్కరించారు కదండి. తిరస్కరించడానికి రకరకాల కారణాల ఒక కారణం ఏంటంటే, వాళ్ళు మాంసం తింటారు, వాళ్ళ దేవుడు కూడా మాంసం తింటాడు అని కారణంతో కూడా చాలామంది జీసస్ని అంగీకరించలేదు. వాళ్ళు మీరు యేసు ప్రభుని గురించి పొరపాటు పడతారేమో, యేసు ప్రభు తుదిలేని మహిమవాడు. ఎవరైతే తనను కొలుస్తారో ఆ సాధు హృదయాల సొమ్ము మూటలను అనుగ్రహించేటటువంటి వారు. చిదురు పలకు జన హృదయములన్నిట పదిలమగా నెమ్మదిని అనుగ్రహించేటటువంటి వాడు. అంటే ఎవరి జీవితం అయితే ముక్కల ముక్కలైపోతున్నటువంటి జీవితాన్ని బాగు చేసే దేవుడు. చెప్పే పద్ధతి అండి ఎలా ఉండాలంటే, ఇంకా వాడు నువ్వు రాసిన పాట ఎలా ఉండాలంటే, రచయిత ఎవడ్రా బాబు ఈ పాట రాశాడు, ఎంత బాగా రాశాడండి అనేటటువంటి ఒక స్పృహ నువ్వు రాసే పాటల్లో ఉండాలి. అంటే ప్రతి పాటకి శీర్షిక లేకుండా పాట రాయమాకండి, అది నేను చెప్పొచ్చే మాట. ఈయన సిద్ధపాటు పాటలు రాశారు, ఈయన ప్రబోధాత్మక గీతాలు రాశారు అంటే సువార్త గీతాలు, ప్రబోధాత్మక గీతాలు అంటే సువార్త గీతాలు. ఆత్మానంద గీతాలు రాశారు, ఈయన వందన కీర్తనలు రాశారు, పశ్చాత్తాప కీర్తనలు రాశారు, విజ్ఞాపన కీర్తనలు రాశారు. మీరు రాసే పాట 100 పాటలు రాస్తే ఈ పాటకు శీర్షిక ఏమిటి, ఏ
మారు మనసు గురించి రాశారా మీరు? దేవుని స్తుతి గీతం రాశారా? సువార్త గీతం రాశారా? లేదంటే మీరు క్రిస్మస్ పాట రాశారా? ఆదరణ గీతాలు రాశారా? మీరేమైనా ఎవరైనా ఆదరిస్తూ పాట రాశారా? సువార్త ద్వారా యేసు ప్రభువును ఆధారం చేసుకొని ఆదరణ గీతం ఏమైనా రాశారా అనేది మీకు తెలియాల్సి పోహ ఉండాలి. అంచేత నేను చెప్పేటటువంటి మాటలు ఏంటంటే 291వ గీతం చూడండి మీరు. టైం ఎంత అయింది రాజేష్ గారు? 9 అయిందా? అవును సార్, ఒక 2 నిమిషాలు ఉంది. 291వ కీర్తన, ధరణిలోని ధనములెల్ల ధరణి పాలైపోవును, గరిమెతోడ నీవు గైకొను నిరతముండెడు ధనమును. గరిమెతోడ నీవు గైకొను నిరతముండెడు ధనమును. ఇది అర్థం ఏంటంటే భూమి మీద డబ్బులు పెట్టుకుంటే పాడైపోతాయిరా, నువ్వు అది తెలుసుకొని నిరతం ఉండేటువంటి ధనాన్ని అదేదో సంపాదించుకొని చెప్పాడు. అంతే చెప్పింది అది ఈ పాటలో. కానీ ఏ భాషలో చెప్పాడో చూడండి, చాలా చాలా చిన్న చిన్న పదాలు. ధరణి, ధనము, ధరణి పాలు, నువ్వు గైకొను, నిరతం ఉండే ధనము అన్నాడు. చిన్న చిన్న పదాలే. కులిబాక జగన్నాథం గారు మహానుభావుడు, ఈయన కూడా పంతులు గారి ప్రభువు నమ్ముకున్నారు. కానీ శాశ్వత ధనాన్ని గురించి చెప్పేటటువంటి ఆ పద్ధతి చూశారు. ఇంకా ఒక్క చిన్న వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను నేను. విడువు నీదు పాపములను తడవు చేయ ఓకుమి. నువ్వు పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తు చెంతకురా అని చెప్పడానికి ఆయన చెప్పిన వాడినటువంటి చూడు, విడువు నీ పాపములు తడవు చేయ ఓకుమి, విడవకున్న నీకు కలుగు వేదన అధికంబో అన్నాడు. మీ అందరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇటువంటి అద్భుతమైన పాటలు మీ కలం నుండి జాలువారాలని నేను మనసా వాచ కర్మేన కోరుకుంటూ మీరు రాసే పాటలు నభూతోన భవిష్యత్తుగా ఉండాలని నేను కోరుకుంటూ, మీరు పాటలు రాసిన తర్వాత కథలు రాసిన తర్వాత నా అడ్రస్ పంపించండి, నేను రేపు ఆఖరి క్లాసులో అడ్రస్ చెప్తాను. ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి రైట్ టైంలో వస్తాను నేను. నేను రేపు సండే కాబట్టి ఇంటి దగ్గరే ఆరాధనలు అన్నీ ఉంటాయి కాబట్టి నేను రైట్ టైం వస్తాను. మనకు 7:30కి నేను మీకు చెప్పవలసినవి చెప్పి ఒక పావు. రాజేష్ గారు, ఒకవేళ నేను 7:30 కల్లా ఓపెన్ చేయకపోతే మీరు ఓపెన్ చేసేయండి, మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంక్లూడ్ ప్రభాకర్ గారు, మనం ఒకసారి ఈ వర్క్ చేద్దాము, అసైన్మెంట్ లా చేద్దామని ఒక మాట అన్నారు మీరు. మీరు ఒక ఒక నెల రోజులు తీసుకోండి, 20 రోజులు టైం తీసుకోండి. నాకు నా అంటే మీ హోస్ట్ వారు చెప్పండి, నాకు అంత దాని గురించి నేను నిర్దేశించలేను. కానీ ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఈ గ్యాప్లో మీరు పాటలు రాయండి, ఈ గ్యాప్లో మీరు కథలు రాయండి. అయితే ఒక 1 వారం రోజుల తర్వాత రెడీగా ఉన్నాయంటే మీరు నాకు అవి చదివి వినిపిస్తామంటే వింటాను నేను, లేదు నాకు బై ఏమంటారు వాట్సాప్లో పంపిస్తానంటే చూస్తాను నేను. ఒక 10-15 రోజులు అయిన తర్వాత మరలా మనం క్లాస్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నాకు ఇతిమిదం కరెక్ట్ తెలీదు. అంటే యాక్చువల్గా సార్ సండేతో ఆపుతున్నావు కదండి, మళ్ళీ 30th నుండి సెలవులు ఇస్తున్నాం, మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు ఓపెన్ చేస్తాం. డిసెంబర్ 7 ఓపెన్ చేస్తాం. 1 వారం రోజులు సెలవులు, 1 వారం రోజులు క్లాస్ రండి. ఇప్పుడు మనది ప్రభాకర్ గారు. ఓకే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ 7వ తారీఖు పాటలు రాయండి, కథానికలు రాయండి, దేవుడు మీకు ఏది కృప ఇస్తే రాయండి. నాకు వీలైతే నా నంబర్ మీ అందరు తెలుసు కాబట్టి వాట్సాప్లో పంపిస్తే నేను చూస్తాను. స్కిట్లు అయినా రాయొచ్చు అండి, స్కిట్స్ అయినా రాయొచ్చు. క్రిస్మస్ స్కిట్టే కాకుండా ఎన్ని స్కిట్ మీరు రాయొచ్చు. మనకు బైబిల్లో బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మనకు అసలు నవల్ రాయడానికి ఎన్నెన్ని చరిత్ర, ఎంతెంత కంటెంట్ ఉందండి నవల్స్ రాయడానికి, కథలు రాయడానికి బోల్డ్ కంటెంట్ ఉంది. మీ సమయంలోనే అతన్ని మీరు సెంట్రలైజ్ చేసి ఒక అద్భుతమైన నవల్ రాయండి. సమయాలను తీసుకొని ఆయన ఒక జాతికి నాయకుడు, ఆయన ఒక జాతికే నాయకుడు. ఆయన అసలు సమయాలను చూసి దేవుడు ఏమన్నాడంటే నువ్వే ఉండవయ్యా బాబు వీళ్ళందరికీ, ఇక రాజు ఎందుకు అన్నాడు. లేదంటే వారు కోరుకుంటున్నారు ఇవ్వండి మీరు రాజుని అన్నాడు. దేవుడికి ఇష్టం లేకపోయినా
సమయాలు చెప్పాడు కాబట్టి దేవుడు వాళ్ళకి రాజును నియమించాడు. అయినా దేవుడు సమయాల ద్వారా ఏమన్నాడు అంటే, రాజు అయితే మీ ఆస్తులు ఆక్కుంటాడో, మీకు భూమి మీద హక్కు ఉండదు, మీరు పండించిన పంటల్లో అతనికి ఇచ్చిన తర్వాత మీరు తినాలా, మీ కుర్రోళ్ళందరూ అతను ముందు నడవాలా, ఏదో చాలా విషయాలు చెప్పాడు దేవుడు సొలొమోను. అదే సమయాల ద్వారా కదండి. ఓకే క్లోజింగ్ ప్రేయర్ ఎవరండి? చెప్పండి సార్ ఎవరండి క్లోజింగ్ ప్రేయర్? జోయల్ చేస్తారండి. ఓకే నాయన. మైక్ ఆన్ చేసుకున్నానా జోయల్? మైక్ ఆన్ చేసుకో. ఓకే ప్రేంగుల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన దేవ, సత్యవంతమైనటువంటి దేవ, మంగళ స్థుతి స్తోత్ర గీతాలతో నిరంతరం స్తుతించబడేటువంటి దేవ, గడిచిన కాలమంతా కాపాడి మరొక రోజులోకి మరొక పూటలోకి నీ యొక్క నామస్మరణ చేయడానికి నాకు మాకు ఇచ్చిన ధన్యతని బట్టి, ఘనతని బట్టి, మహిమని బట్టి, అవకాశాన్ని బట్టి, ఆధిక్యతని బట్టి, భాగ్యాన్ని బట్టి నీకే ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభువ. ఒకప్పుడు నీచ స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను మమ్మల్ని నీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు అయిన కృప ద్వారా నన్ను మమ్మల్ని దర్శించి ఈ గొప్ప కృపలో విమోచించబడిన వాళ్ళంగా నీ యొక్క స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించడానికి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రియ ప్రభువ. ప్రత్యేకించి రేపటి రోజు కొరకు ప్రార్థన చేస్తున్నాము, దాని కొరకు నీ చిత్తమితి సిద్ధపరచు. ఈ దినం మా ముందున్నటువంటి నీ దాసుడు, మా సహోదరుడు పురుషోత్తమ చౌదరి గారు, ఇతరేతర భక్త గిరీశ్వరుల యొక్క పాటలు గుర్తు చేసుకొని నిన్ను మయంపరచడానికి వాటిని మాదిరిగా ఉంచుకొని మేము కూడా కొన్ని పాటలు కీర్తనలో నీకు సమర్పించడానికి చక్కని ప్రేరేపణనిచ్చావు, ప్రేరణనిచ్చావు స్తోత్రాలు ప్రభువ. అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని దీవించు. ఆధ్యాత్మికమైన పాటలు, కీర్తనలు, గీతాలు, కథలు, వీలైతే రాగమాలికలు, కృతులు కూడా రాయడానికి సహాయించే. అలాగే ముందున్నటువంటి క్రిస్మస్ కొరకు, ముందున్నటువంటి దినాల కొరకు, న్యూ ఇయర్ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచు ప్రభువ. ఈ దినమంతా నీ సందను ముంచడానికి సహాయం చేయమని నీ చేతులకే మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ రాత్రంతా చక్కని నిద్ర దయచే. మరొక జూమ్ మీటింగ్ ఉంది, దానిలో కూడా జాయిన్ కావడం సహాయం చే. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ వేడుతున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ. ఈరోజు రిసోర్స్ పర్సన్ గా ఉండి ఎన్నో చక్కని విషయాలు బోధించిన డాక్టర్ ఇండ్లూరి ప్రభాకర్ గారికి, మన నడిపిస్తున్న రాజేష్ తాతపూడి గారికి, అలాగే తాతపూడి ప్రభాకర్ గారు, మన కోసం ప్రార్థన చేస్తున్న డాక్టర్ సామ్యూల్ గారికి, అందరికీ మన కుటుంబాలన్నిటికీ తోడండి, వర్ధిల్ల చేయను గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ అండి. రేపు సాయంత్రం రేపు అందరూ ఎల్లుండి నుంచి మళ్ళీ సెలవులు కాబట్టి రేపు బాయ్ బాయ్ చెప్పుకోవడానికి రావాలిగా. రైట్ సార్. ఓకే సార్. ప్రజలు సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ.